ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన పొంగూరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే కిలార్ రోజయ్య గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి ఇక్కడ ఉన్న యువకులకి ఉత్సవ కమిటీ సభ్యులకి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. నేను ఎక్కడో కర్నూలు జిల్లా వాసిన అయినప్పటికీ కూడా నన్ను ఈరోజు ఇంత ప్రేమగా ఆహ్వానించిన మీ అందరికీ పేరు పేరున నా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు నాగిరెడ్డి గారు ఆహ్వానం చెప్పినారు అన్నా, ప్రతి సంవత్సరం మేము ఒక రెడ్డి లీడర్ ని పిలుస్తామన్నా ఈ మహాశివరాత్రికి అని చెప్పి. వాస్తవం చెప్పాలంటే నాకు ఈ రాజకీయాల్లోకి రాకముందు వరకు తెలిసింది కేవలం మూడే మూడు మతాలు, ఒకటి హిందువులు, రెండోది క్రిస్టియన్లు, మూడోది ముస్లింలు. కానీ ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రెడ్లల్లోనే మళ్ళీ పోకనాటి, నిరవాటి, మోటాటి, తెడకంటి అని ఇన్ని ఉన్నాయని తెలిసింది ఈ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాతనే. నేను ప్రతిరోజు అనుకునేవాడినన్నా 2020వ సంవత్సరంలో కూడా ఇంకా ఈ కులం ఏంది, 2020వ సంవత్సరంలో కూడా ఎందుకు కులం అని చెప్పి ప్రజలను నాకు దూరం చేస్తున్నారని నేను అనుకునేవాడిని. ఎందుకంటే ఈ కాలంలో చదువుకునేటప్పుడు మన పక్కన ఏ కుల కోడు కూర్చునేవాళ్ళు మనకు తెలుస్తుందా, హోటల్కి పోతాం భోజనం చేసేటప్పుడు మన పక్కన కూర్చునేటువంటి ఏ కుల కూడా మనకు తెలుస్తుందా, ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకొని సినిమాకు పోతాం మన తొడపైన సీన్ చేసేటోడు ఎవరో మనకు తెలుస్తుంది. అటువంటిది 2020లో కూడా కులం అని చెప్తుంటే ఎక్కడో బాధేసింది. కానీ ఇక్కడ రెడ్డి సోదరులు ఎక్కువ మంది ఉన్నారని కూడా నాకు ఒక విషయం తెలిసింది. రెడ్లకు అందరికీ కూడా నేను చెప్పే మాట ఒకటే, ఐకమత్యంగా ఉండమని చెప్తా. ఎందుకంటే రెడ్డికి శత్రువు ఎవరు ఉన్నారు, రెడ్డికి రెడ్డే శత్రువు. ఈ కాలంలో రెడ్లల్లో కూడా పేదరికం అనేది చాలా ఎక్కువైపోయింది. ఆ పేదరికాన్ని తట్టుకోలేక వలసలు కూడా పోతున్నారు. కానీ రెడ్లకు ఉన్న ఒక దరిద్రమైన గుణం ఏమిరా అంటే కొంచెం బొంగితే చాలు బొల్లి ఉపయోగం ఉంటారు ఒక్కొక్కరు. అబ్బాబ్బాబ్బా మా రెడ్డి ఉన్నాడబ్బా, మా రెడ్డిని మించినోడే లేడబ్బా అంటే ఇంకా జోబిలో ఉన్నదంతా తీసుకొచ్చి పెడతాడు. చూసే 100,000 రూపాయలు అప్పుడు 100,000 రూపాయలు బొక్క. ఎందుకు ఇవన్నీ కూడా నేను ఈరోజు చెప్తున్నానంటే పరిస్థితులు మారినాయి. రాజకీయం అనేది జీవితంలో ఒక భాగమే కానీ రాజకీయమే జీవితం కాదు ఈరోజు. ఎందుకంటే ఒకనొకప్పుడు కష్టపడి ప్రజల్లో ఉండి ప్రజల తరఫున పోరాడి ప్రజల్లో ఉద్యమాలు చేసి పైకొచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు పరిస్థితులు అట్లా లేవు. పైరంగిలు చేసే వాళ్ళకు మాత్రమే కాలాలు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది కూడా ఏమరా అంటే రాజకీయానికన్నా ముఖ్యం మనకు కుటుంబం అనేది ముఖ్యం. ముఖ్యం తల్లిదండ్రులు, భార్య పిల్లలు మనకు ముఖ్యం. నేను ఇన్ని మాటలు ఏంట్రా వీడి ఇన్ని చెప్తా, వాడు వీడింటి మన వయసే కదా అని అనుకోవచ్చు. కష్టాలు అనేటివి కళ్ళతో చూసిన కాబట్టి నేను మీకు ఈరోజు ఈ మాట చెప్తున్నా. కాదు సిద్ధార్థ రెడ్డి, నువ్వు ఇన్ని కష్టాలు పడినావు, ఇన్ని బాధలు పడినావు కదా, నువ్వెందుకు చేస్తున్నావు రాజకీయం అని మీరు అడగచ్చు. నేను ఎందుకు చేస్తున్నారా ఈ రాజకీయం అంటే ఒకే ఒక ఆశ, ఒకే ఒక ధైర్యం, ఒకే ఒక నమ్మకం. ఆ నమ్మకం పేరే వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నాకు వ్యతిరేకంగా ఎంతమంది ఉన్నా, నాకు ఎంతమంది శత్రువులున్నా, నన్ను అణగదొక్కాలని కొన్ని వేల మంది ప్రయత్నం చేసినా ఒక 26 ఏళ్ల పిల్లోడు మైకు పట్టుకొని మీ ముందు మాట్లాడుతున్నాడంటే దానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి. మిమ్మల్ని అందరూ చూస్తుంటే మా జిల్లాలో, మా కడప జిల్లాలో
ఒక నాయకుడు చెప్పినాడట, ఒరే రాజకీయం అనేది సింహం పైన స్వారీ చేసినట్ట, చేస్తూనే ఉండాలంట, దిగితే ఆ సింహమే తినేస్తుందంట మనల్ని. డైలాగ్ బాగుంది కదా, నేను కూడా వాడిని ఆడా. కానీ ఈరోజు రాజకీయం చేస్తుంటే ఆ బాధ ఏందనేది అర్థమవుతుంది. కానీ ఈరోజు మీరందరూ కూడా ఒక్క విషయం గుర్తు పెట్టుకోండి అన్న, ఎలక్షన్ల ముందర ప్రతి ఒక్కరు చెప్తాడు కులాన్ని పట్టించుకోం, మతాన్ని పట్టించుకోం, ప్రాంతాన్ని పట్టించుకోం, పార్టీని పట్టించుకోమని. కానీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా కులము, మతము, ప్రాంతము, పార్టీ అనే తేడా లేకుండా ప్రతి ఒక్క పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తున్న నాయకుడు అటువంటి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి రక్షణ కవచంగా ఏర్పడాల్సిన బాధ్యత ప్రతి ఒక్క యువకుడి పైన ఉంది.